నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వివి ఫర్నిచర్ మా తెనాలండి. నేను ఈరోజు ఒక విషయం గురించి మీతో వివరంగా వివరిద్దాం అనుకుంటున్నాను అండి. గ్యారంటీ గురించి, మీ పరుపు గ్యారంటీ ఎవరంటారు? నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇంకా చాలా కథ రూపాన్ని చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇది చెప్తే మీకు 100% అర్థమవుతుంది నా కోరిక. మీరు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి. ఇంట్లో ఒక సూక్ష్మం ఒకటి గ్రహించండి. ఒక బ్రాందీ షాపు, ఒక కంపెనీ వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, మా బ్రాందీ సీసా లేకపోతే విస్కీ ఏదో ఒకటి మద్యం అనుకోండి, కొన్న వాళ్ళకి జీవితంలో హార్ట్ అటాకులు, బీపీ, షుగర్, పెరాలసిస్, లివర్ ప్రాబ్లం, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి తెలియదు, అన్ని ప్రాబ్లమ్స్ రావు అని ఒక పెద్ద బోర్డు పెడతాడు. పెడంగానే అందరూ అన్ని కంపెనీలు ఆపేసి ఇంకా వాడి కంపెనీయే తాగుతాడు. ప్రతి ఒక్కడు వెళ్ళుకొని తాగుతూ ఉంటాడు. రేటు కూడా డబల్, మాలు సీసా 100, 200 ఎంత ఉండేది తెలియదు, ఇది 2000, 3000 ఉండేది. దైనా కూడా తాగుతారు, ఇవన్నీ రావు కదా అని. ఒక సంవత్సరానికి కంపెనీ పండిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఈ తాగిన వాళ్ళల్లో ఒకడు వచ్చి కేసేస్తాడు, నేను సంవత్సరం నుంచి తాగుతున్నాను, నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని ఒకడు, బీపీ వచ్చిందని ఒకడు, షుగర్ వచ్చిందని ఒకడు, కిడ్నీ ప్రాబ్లం ఒకడు, లివర్ ప్రాబ్లం, పారాలసిస్ వచ్చిందని రకరకాల కేసులు వేస్తారు. ఏంగానే కంపెనీ వాళ్ళని పిలుస్తారు, పిలవగానే 6 7 అందరూ ఎదురు కూర్చుంటారు. కేసు ఏందండి అంటారు. గ్యారంటీ చెప్పారండి, మా మద్యం సీసా కొంటే కనుక మీకు కిడ్నీలు ఇవన్నీ రావు, ఈ ప్రాబ్లమ్స్ రావని చెప్పారండి. మేము అన్ని తాగుతానే ఉన్నాం సంవత్సరం నుంచి, మాకు వచ్చినాయండి ప్రాబ్లమ్స్, అందుకని మాకు రెక్టిఫై చేయాలని చెప్తాడు. ఒకసారి వాళ్ళు కొన్న సీసాలు తెప్పించను అంటాడు, తెప్పిస్తాడు. తెప్పిస్తే దాని కింద రాసి ఉండిద్ది, కొంటే రాదన్నా కానీ చిన్న అక్షరాలతో ఉండిద్ది, తాగితే మాకు సంబంధం లేదని ఉండిద్ది. చూడండి, చిన్న అక్షరాలతో ఈ మద్యం తాగకూడదు, తాగితే కనుక మాకు సంబంధం లేదు పైన చెప్పిన, పైన పెద్ద పెద్ద అక్షరాలతో తలకాయ అంత అక్షరాలతో రాసి ఉండిద్ది, నో డయాబెటిక్, నో షుగర్, పెద్ద పెద్ద అక్షరాలతో, చిన్న చిన్న అక్షరాలతో ఇది తాగకూడదు, ఇది చూడటానికే, ఈ సీసాన్ని చూడటానికే అని చెప్పి ఉండిద్ది. ఉండగానే అందరు బెత్తరపోయి మైండ్ బ్లాక్ అయిపోయి అందరు వెళ్ళిపోతారు. కేసు పొడిద్ది, మళ్ళీ ఇంకొక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ కేసు వేస్తాడు. ఈలోపు కంపెనీ వరల్డ్, అప్పుడే ఇండియా లెవెల్లో ఉండే కంపెనీ వరల్డ్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఇంకో సంవత్సరం అయ్యేసరికి, అయిపోయేసరికి మళ్ళీ కేసు పడింది. ఏమనంటే, నేను సంవత్సరం నుంచి మీ కంపెనీ సీసాని చూస్తూనే ఉన్నాను, తాగలేదు, సీసా ఇలాగా ఉంది కానీ నాకు ప్రాబ్లం వచ్చిందని చెప్తాడు. మళ్ళీ కేసు, మళ్ళీ ఇలాంటి కేసులు వచ్చి పడతాడు, అందరిని కూర్చోబెడతాడు. మళ్ళీ కంపెనీ అయినా అడిగి కూర్చొని కోర్టులో లాయర్ గారి దగ్గర చెప్తాడు, ఏమండి మీరు చెప్పారు పోయినసారి కొంటే రాదని చెప్పారు, తాగిన వాళ్ళకి రాదు, ఈయన చూస్తేనే వచ్చింది, మరి తాగలేదు, మరి ఎందుకు వచ్చిందని అంటాడు. ఏమండి దాని కింద ఇంకా చిన్న అక్షరాలతో ఇంకా ఉంటాయి, ఏమైనా ఉందో చూడండి అంటాడు. చూడంగానే దానికి వెళ్దా ఉంటుంది, ఇది చూస్తా ఉదయాన్నే 5 గంటలకల్లా లెగవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, పొద్దున్నే మెడిటేషన్ చేయాలి, పొద్దున పూట వండిన ఆహారం తినకూడదు, 2 లీటర్లు మంచిని తాగాలి, ఇది చూస్తే అవన్నీ చేయాలి, ఇంకో ప్యారాలా ఉండిద్ది. ఓరి అమ్మ మళ్ళీ ఆడు అనుకుంటాడు. ఇదిద్దర నాయన మళ్ళీ కేసులో మళ్ళీ ఆడి దండం పెట్టి వెళ్తారు. అట్టాగే కంపెనీలు కూడా గ్యారంటీలు అలాగే ఉంటాయి. ఏ కంపెనీ అయినా అలాగే ఉందండి, నేను చెప్పడం కాదు, మీరు చూసే ఉంటారుగా, మీరు ఎన్నో వస్తువులు కొని ఉంటారు, ఏ కంపెనీ గ్యారంటీ ఉన్నాయని చెప్పి గ్యారంటీ ఇచ్చేవాడు అక్కడ కూడా ఉన్నాడు. ఎందుకు కండిషన్స్ ఉంటాయి, తప్పులేదు, కంపెనీ దృష్టిలో కూడా తప్పులేదు. ఇంత తాటి కష్టాలతో చేస్తున్నారు, మద్యం తాగితే చస్తావు, పక్షవాతం వచ్చింది, ఇంత అడ్వర్టైన్మెంట్ తనే తాగుతున్నారుగా, ఎవరికి తెలియదండి, కానీ ఏదో ఉద్ధరిద్దామని చేస్తారు, రాంగ్ కాన్సెప్ట్లు ఇచ్చినా కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పరుపే ఉందండి, నేను ఈ పరుపు ఎగ్జాంపుల్ గ్యారంటీ గురించి చెప్పడం కోసం వచ్చాను. ఈ పరుపే ఉంది, కంపెనీ వాడు ఈ పరుపు అమ్ముతా 10 సంవత్సరాల గ్యారంటీ అంటాడు. 10 సంవత్సరాల గ్యారంటీ అనగానే లాటలాటా కొనుక్కొచ్చుకొని పోనుకొని ఎగురుతారు, డ్యాన్సులు వేస్తారు, దీని మీద పాసులు పోస్తారు, నీళ్లు పోస్తారు, తిండి తింటారు, ఇష్టం వచ్చినట్టు ఉంచుతారు. గ్యారంటీ ఉందిగా, మీ ధైర్యంగా చేస్తారు. ఒక 4 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఇది వాసన వచ్చో అణిగిపోయో ఉండిద్ది, వెంటనే వెళ్తారు కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏమంటే మీరు 10 ఏళ్ళు గ్యారెంటీ అన్నారు, 3 ఏళ్ళకల్లా అణిగిపోయిందండి అంటారు. ఎంబీఏ చదివిన వాళ్ళని తీసుకొస్తారు, తీసుకొచ్చి చూపిస్తారు, దీన్ని స్కానింగ్ చేస్తారు, ఇది తడిసింది, నో గ్యారంటీ, మీకు ఏం చెప్పా రాసి ఉండి చూడండి వాళ్ళ లిస్టులో, ఇది అయిపోయింది. కొత్తగా ఇప్పుడు కొత్త కంపెనీలు వచ్చాయి, 100 రోజులు ట్రయల్ పరుపు తీసుకొస్తారు, వాళ్ళకి ఇస్తారు, ఇవ్వగానే వాళ్ళు చెప్తారు ఇది 50,000 పెట్టి కొన్నారు, ట్రయల్ 50 రోజులు వాడారు, బాగలేదు, దిగిపోయిందని ఇచ్చారు, 10,000 15,000 తగ్గించిస్తారు కాంపోజిషన్. అదేంటండి మీరు 100 రోజులు ట్రయల్ అన్నారు కదండి రిటర్న్ అంటే, మరి ఎన్ని ఆళ్ళు వాడుకున్నావు కదా నాన్న, ఎన్ని ఖర్చు అవుతుంది అంటాడు. ఒకవేళ మీరు అది రాదు అది అన్నారు అనుకోండి, దీనికి మరకబడింది, మీ రూల్స్లో ఉంటాయి, మరకబడకూడదు, గీత పడకూడదు, అణిగిపోకూడదు, ఎట్టబడితే అట్ట పొనుకోకూడదు, కూర్చోకూడదు, ఎన్ని రూల్స్ ఉంటాయి, దాని ప్రకారంలో మీరు 100కి వాళ్ళు మనకు వాళ్ళకి 100కి 90 వాళ్ళని మాట్లాడటానికి ఇసుకుబుట్టే వదిలేస్తారు. ఇంకా 10 ఇట్లా ఏం జరుగుతాయి అంటే, ఇంక ఇయే జరుగుతాయి, మీరు ఎన్ని రూల్స్ అన్నీ ఉంటాయి, కింద కింద చిన్న చిన్న నష్టాలతో ఉంటాయి, అయిన చూసి బాధపడలేక ఇంకా పోరాడి పోరాడి ఒకరికో ఇద్దరికో మారుస్తారు. ఇట్టాగే ఉంటాయి అసలు గ్యారంటీ అన్ని కూడా ఎలా ఇస్తారండి, ప్రొడక్ట్ గ్యారంటీ. నేనేం చెప్తానంటే,
నేను గ్యారంటీ ఇవ్వనన్నాను, ఇప్పటివరకు నో ప్రాబ్లం. గ్యారంటీ ఇవ్వను కానీ క్వాలిటీలో నో కాంప్రమైజ్ నేను. గ్యారంటీ ఇవ్వను అట్లానే ప్రొడక్ట్ రేట్ పెంచాను. గ్యారంటీ ఆటం పెట్టుకొని మా ప్రొడక్ట్ అలాంటిది. అందుకనే నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడుతున్నా గ్యారంటీ గురించి. గ్యారంటీ విషయంలో మీకు నాలుగు పాయింట్లు చెప్పాలండి. నేను నో గ్యారంటీ కానీ క్వాలిటీలో నో కాంప్రమైజ్. పర్ఫెక్ట్గా క్వాలిటీ ఇస్తాను. 3 సంవత్సరాల క్రితం ఏ రేట్ అమ్మాను, ఈ రోజుకి అదే రేట్ అమ్మాను, అప్పుడు ఏ క్వాలిటీ ఉందో దానికన్నా డబల్ క్వాలిటీ ఉంది. యాక్ సిరీస్ అన్ని 5-స్టార్ హోటల్లో యాక్ సిరీస్ ఇస్తున్నాయి వాళ్ళు, ఏ కంపెనీ వాళ్ళు ఇవ్వలేదు. అట్లాగే నేను ఒకళ్ళని మోసం చేయను, అలానే నేను మోసపోను. గ్యారంటీ ఇస్తే రేటు పెంచాలి. రేటు పెంచడం వల్ల మిమ్మల్ని మోసం చేసినట్టే. మోసం రేటు పెంచి మీకు మార్చి ఇవ్వలేదు, మళ్ళీ మోసం చేసినట్టు. సర్లే అని నేను గ్యారంటీ ఇచ్చా కదా అని మీరు వేరే మిస్యూజ్ చేసి నాకు ఇచ్చారు, నేను మోసపోయినట్టే. నేను ఎక్కడ రేటు పెంచకుండా నేను గ్యారంటీ ఇచ్చాను, మళ్ళీ మీరు ఏదో తప్పు చేసి నాకు ఇచ్చారు, నేను మళ్ళీ మోసపోయినట్టుగా. అందుకని నేను మోసం చేయను, నేను మోసపోను. అలాగే కస్టమర్కి ఒక ముందు ఒక మాట, తర్వాత ఇంకొక మాట. చిన్న చిన్న నష్టాల్లో పెట్టడాలు నాకు ఉండదు. నో గ్యారంటీ అని చెప్తాను. కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు, దానికి నచ్చిన వాళ్ళే వాడతారు, నేను చెప్పినట్టుగా వాడతారు. అందుకనే గ్యారంటీ చెప్పి వాళ్ళు ఎవరు యాక్ సిరీస్ ఎవరు. నేను గ్యారంటీ లేకపోయినా పరుపు చెడిపోకుండా 24 గంటలు కాపాడుతూ వస్తున్నా. ఈ ప్రొటెక్టర్లు, టాపర్లు ఎన్ని పరుపును కాపాడతాయి? ఎన్ని ఎందుకు ఇస్తున్నాను? కాపాడతాను. ఏ కంపెనీ వాళ్ళు ఇవ్వలేదు కదా, నేనే కదా మొట్టమొదటి ఇచ్చింది. 1000 కంపెనీలు ఉండండి, 1000 కంపెనీలు గ్యారంటీ చెబుతాయి. కానీ ఏనాడు కూడా అన్ని రేట్లు పెంచి అమ్ముతారు, గ్యారంటీ ఎవరు. ఇంకోటి చెబుతాడు మీకు రేటు తక్కువ అమ్మి కూడా లోకల్ కంపెనీల వాళ్ళు 17 గ్యారంటీ వాళ్ళ కంపెనీ గ్యారెంటీ 17 గ్యారంటీ ఉండాలి కదా, కంపెనీ ఉంటుంది కదా ముందు. గ్యారంటీ ఓకే, వెరీ గుడ్, నువ్వు మాకు చెప్పావు, నువ్వు గ్యారంటీ ఏంది? ఇప్పుడు నేను కూడా 17-20 వేలు గ్యారంటీ అని చెప్తాను, నేను గ్యారంటీ ఏంటి? మీరు అడుగుతారుగా. అందుకని నో గ్యారంటీ చెప్పాను. అంతేగాని ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాలా? ఎప్పటికీ అవ్వను. అసలు మీ గురించి కదా, నా మైండ్ నాకు ఒప్పుకోదు, నా మనసాక్షి నన్ను ఒప్పుకోనివ్వదు. అలాగే గ్యారంటీ ఇచ్చిన వాళ్ళని మీకు ఎవరు కనబడరు, ఏ కంపెనీ ఓనర్ మీకు కనబడరు, ఏ కంపెనీ వాళ్ళతో మీరు మాట్లాడరు, రెస్పాండ్ ఉండరు. అసలు మీకు సమాధానం చెప్తారా ఏంది? నేను బో ఎన్ని ఫోన్లు కానీ, ఇంట్లో వాషింగ్ మిషన్లు, ఏసీలు ఎన్నో కొన్నాను. ఏది ఒక ట్యాపులు, ప్యారీ వేర్ అన్ని ఎన్నో కొన్నాను. వాషింగ్ మిషన్లు ఎన్నో ఉంటాయి, ఏసీలు, ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు. ఎవరు కూడా రూల్స్ కరెక్ట్గా చేయట్లా, ఎందుకంటే తప్పదు అది ఫీల్డ్ అలాంటిది. అయినా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ వల్ల జరుగుతాయి. ఈ పరుపుల విషయంలో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ వల్ల 1-2% జరిగేది, వాడకం వల్ల 98% జరుగుతాయి. 98%తో వాదన పెట్టుకోవాలి. ఇన్ని కారణాల వల్ల నేను గ్యారంటీ ఇవ్వనని చెప్తాను. అలా గ్యారంటీ ఇచ్చేటైతే ఇన్ని యాక్సిరీస్ నేను ఎవరు ఇవ్వవసరం లేదు. ఆ డబ్బులన్నీ దాచిపెట్టి ఎవరైనా రిమార్క్ చెప్పిన వాళ్ళందరి కల్లా పరుపులు మారుస్తూ ఉండొచ్చు. కంపెనీలన్నీ చేసేది అదే. ఒక్కొక్క కంపెనీ పరుపు అంతంత రేట్లు ఎందుకు అమ్ముతున్నారు అనుకున్నారు? వాళ్ళు అంతంత డబ్బులు తీసుకున్నా కూడా మళ్ళీ గ్యారంటీ అయ్యానికి రూల్స్ పెడతారు. ఏదో చిన్న చిన్న షాక్ వంకలు పెట్టి 100 పరుపులు వస్తే 10 కూడా మార్చరు. మిమ్మల్ని మీరు పోరాడాలి దానికి. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇది అర్థం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం.